राइट एंगल ट्रायंगल लो ओक स्पेशल केस अन्नमाट चाला इंपॉर्टेंट एला गुर्तुपेट्टुकोवालो चेप्तानु चूडंडि क्वेश्चन एमंटाडंटे इन ए ट्रायंगल एबीसी एंगल बी इज इक्वल टू 90 डिग्रीस त्रिभुज एबीसी लो एंगल बी 90 डिग्री ओकेना बीडी अनेदी एसी पै गीसिन लंब समद्विखंड रेख एसी पै गीसिन लंब समद्विखंड रेख बीडी इज पर्पेंडिकुलर बाइसेक्टर ऑफ एसी ओके पर्पेंडिकुलर बाइसेक्टर ऑफ एसी ఇప్పుడు మనం చిన్న ఒక ఐదు ఫార్ములాలు గుర్తుపెట్టుకుందాం ఎలా వచ్చాయో చెప్తాను చాలా ఈజీ దాంతో పాటు ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేద్దాం ఓకేనా చూడండి ఏడి గుర్తుపెట్టుకోవాలంటే ఏడి కావాలంటే ఫస్ట్ ఏడి కావాలంటే ఏడి అనేది ఏబీకి టచ్ అయ్యింది అని అనుకోవాలి ఏబీకి టచ్ అయ్యింది ఎన్నిసార్లు 2 టైమ్స్ एबी की टू टाइम्स टच ओके फाइव दर राइट एंगल ट्रायंगल अंक स्क्वायर अटा एबी इंटू एबी बाय देन एसी मीद एबी इंटू एबी बाय एसी रोइंट सीडी कावाले सीडी कावाले बीसी की टच एन सारू टू टाइम्स टच बाय एसी देन एसी मीदी मूडो पाइंट ओके इप्पुडु बीडी कावाले पर्पेंडिकुलर बाइसेक्टर बीडी कावाले इक 90 डिग्री उबी पर्पेंडिकुलर बाइसेक्टर बीडी कावाले बीडी इक्वल टू बीडी देनिकि टच अय्यिंदम्मा एबी की बीसी की एबी इंटू बीसी बै एबी इंटू बीसी बै एसी प्रूफ्स अवसर लेदु जस्ट रिमेंबर चेसुकोंडि चाला इंपारटेंट क्वेश्चन नेक्स्ट नालुगोदि నాలుగోది ఇక్కడ రాస్తాను ఓకే నాలుగోది ఇక్కడ రాస్తాను 1 by BD square equal to 1 by hypotenuse square equal to అదే 1 by perpendicular bisect square equal to leg square 1 by AB square plus 1 by BC square ఇది ఒకసారి సీజీఎల్ టైప్ 2 ఎగ్జామ్ లో వచ్చింది సిపిఓ ఎగ్జామ్ లో వచ్చింది ఓకేనా ఇప్పుడు ఐదో పాయింట్ డైరెక్ట్ BD అడిగారు అనుకో BD ఈక్వల్ టు √ AD CD AD CD ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి రైట్ యాంగిల్ సంబంధించి స్పెషల్ కేస్ లో ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండిటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను దీనికి అప్లికేషన్ చేస్తున్నాను ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఏబిసి 90 అంటే యాంగిల్ ఏబిసి 90 అంటే మధ్యలో బి దగ్గర 90 అని చూడండి యాంగిల్ డిబిసి డిసిఏ బిసిఏ 90 అంటే సి దగ్గర 90 అని ఏదైతే మధ్యలో ఉంటుందో అది 90 అని ఓకేనా చూడండి మనకి పొందుకుందాం ఏ బి సి ఇది 90 ఓకే బిఎన్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏసి బిఎన్ అనేది ఏసి పై గీసిన లంబ సమద్వికండ రేఖ ఓకే ఏబిసి లో బి దగ్గర 90 డిగ్రీలు ఉంది బిఎన్ అనేది ఏసి పై ఏసి ఏసి మీద గీసిన लंब समद्विखंड रेख अंत 90 डिग्री ओके एबी इज ईक्वल टू 6 एसी ईक्वल टू मतलब 10 एसी 10 एसी 10 अच्छे एमड़ा एएन लिस्ट एनसी अना वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन ओके नैन एएन कटे मतलब एसी एएन तीसे एनसी वस्तदा लेदा सिंपल अर्थंसको मतलब एसी 10 तेस एएन कौ పదుల నుంచి ఏఎన్ తీస్తే ఎన్సి వస్తదా లేదా సింపుల్ అన్నమాట ఇక్కడ నేను ఏఎన్ ఈక్వల్ టు ఏం చెప్పాను మీకు ఏడి ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి బై ఏసి అలాగే
AB into AB by AB into AB by AC. AB anta 6 into 6 by 10 ante 36 by 10 ante 3.6 3.6 AN anta 3.6 sir AN anta 3.6 AN next to NC adigadu AN 3.6 AN 3.6 aithe AN 3.6 aithe NC anta mottam 10 chudandi idi 3.6 anukondi mottam 10 idantha ippudu 6.4 idi 3.6 idi 6.4 ఈ మధ్య రేషియో అడిగాడు ఈ పాయింట్ పాయింట్ కొట్టేయండి ఓకే నాలుగు కొట్టేయండి నాలుగు తొమ్మిదిల నాలుగు పదహారుల నాలుగు తొమ్మిదిల నాలుగు పదహారుల చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నైన్ ఇస్టు సిక్స్టీన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అపోలోనియస్ థీరం చాలా ఇంపార్టెంట్ అండి త్రిభుజం ఏబీసీలో ఏదో ఒక లైన్ ఎలా గీశాను ఓకే ఏదో ఒక లైన్ ఎలా గీశాను సంథింగ్ దీని డి ఈ అను ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఓకే ఇక్కడ యాంగిల్ సేమ్ ఈ రెండు అంటే ఇప్పుడు యాంగిల్ ఏడీఈ త్రిభుజం మరియు ఏబీసీ త్రిభుజం రెండు సర్వసమానాలు అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్తాం అన్నమాట ఎలాగంటే చూడండి సార్ మీకు లైన్స్లో కాన్సెప్ట్లో చెప్పాను టూ ప్యారలల్ లైన్స్ ఎలా అవుతుంటే రెండు సమాంతర రేఖలు ఎలా అవుతుంది ఒక రేఖ ఎలా ఖండిస్తే దీన్ని తిరేక రేఖ అంటారు ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఉంటుందని మీకు ఎక్కడ చెప్పానో లైన్స్ రేఖ అనే చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ యాంగిల్ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి సర్వసమానాలు అవ్వాలంటే ఏం కావాలి ఏవైనా రెండు కోణాలు సమానం అవ్వాలి ఓకేనా యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ సి ఆటోమేటిక్గా మూడో కోణం యాంగిల్ ఏ సమానం అవుతుంది ఓకేనా ఈ రెండు సమానం కాబట్టి దీని నుంచి మనం ఏం రాస్తామంటే బాగా చాలా ఇంపార్టెంట్ ఇది ఏడి బై డిబి AD by DB is equal to AE by EC ఓకే లేకపోతే ఆర్ AD by AB టోటల్ ఈ కొంచెం చిన్నదాని యొక్క చిన్న చిన్న త్రిభుజం యొక్క AD బై పెద్దదాని యొక్క భుజం AD by AB, AE by AC equal to చిన్నదని బేస్ DE by పెద్దదని బేస్ BC ఓకే ఇది అపోలోనియస్ థియరం ఓకే ఇది నోట్ చేసుకోండి ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అపోలోనియస్ థియరం గురించి ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ త్రిభుజం ఏబీసీలో ఏడి ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు ఇది 11 సెంటీమీటర్లు అంట 11 సెంటీమీటర్లు ఓకే ఏబి వచ్చి 18 సెంటీమీటర్లు క్వశ్చన్లో ఇచ్చాడు ఎంత ఇస్తాడు ఇది 11 సెంటీమీటర్లు ఏఈ వచ్చి 9 సెంటీమీటర్లు అయితే ఈసీ ఎంత అన్నాడు చాలా చాలా టఫ్ క్వశ్చన్ అనుకుంటారు చాలా ఈజీ ఇది చూడండి సింపుల్ సార్ మనకి ఈ డయాగ్రామ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి త్రిభుజం ఏబిసి ఎలా గీశాను డిఈ ఇది ఇది 123 అయితే ఇది ఎంత సార్ ఇది 57 ఈ ఇది ఏ డి బి సి ఇది 57
अंत दीन बट अर्थमी यांगल ईक्वल टू एडी एडी त्रिभुज यांगल ईक्वल टू एबीसी त्रिभुज एबीसी त्रिभुज यांगल बी की समान यांगल बी की समान ओके ना। नेक्स्ट ए ऑटोमेटिकली एडीई की एबीसी की ए इक्वल अन्नमाट अंटे दींट्लो यांगल ए इक्वल टू दांट्लो यांगल ए मीकु चेप्पानु सर्व समानालु अंटे एंटंटे क्लासलो रेपटि क्लासलो क्लियर गा एक्सप्लेन चेस्तानु सर्व समानालु अंटे एंटंटे विनंडि सर्व समानालु अंटे एंटंटे एवेनी रेंडु कोणालु समानमैते मूडो कोणं ऑटोमेटिकली समानं अवुतुंदि ओके। ఇక్కడ చూడండి ఏ అనేది ఏడి త్రిభుజానికి ఏబిసి త్రిభుజానికి కామన్ కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటి యాంగిల్ డి యాంగిల్ సి కూడా ఈక్వల్ అవుతది యాంగిల్ డి వచ్చి యాంగిల్ సి కూడా ఈక్వల్ అవుతది యాంగిల్ డి వచ్చి యాంగిల్ సి కూడా ఈక్వల్ అవుతది కాబట్టి నేను ఇది రఫ్ చేస్తాను ఓకే దాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు डी की एदुरुगा उंडेदि ए इक डी डी इज ईक्वल कदा डी की एदुरुगा उंडेदि ए बाय डी देनिकि ईक्वल इक्कड सी की ईक्वल ओके ना सी की ईक्वल सी एदुरुगा उंडेदि एंटि एबी सी की सी एदुरुगा उंडेदि एंटि एबी ईक्वल टू कन्फ्यूज अवतो एं चेप्पानु डी की एदुरुगा उंडेदि ए ओके ना नाकु कावाल्सिंदि एंटि ईसी कावालि ईसी कावालंटे एई तेलुसु एसी तेलिस्ते मोत्तं एसी तेलिस्ते दांट्लो एई तीस्ते ईसी वस्तुंदि इप्पुडु ना टारगेट एंटि एसी इप्पुडु ना टारगेट एंटि एसी कावालि एंदुकंटे एई तेलुसु ईसी कावालंटे एसी लो नुंचि मोत्तं एई ని తీసేయాలి ఓకేనా ఇప్పుడు एई బై एबी ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి ఏమ ఇచ్చాడు ఏడి ఇచ్చాడు ఏబి ఇచ్చాడు ఏడి దేనికి సంబంధించింది ఏడి యాంగిల్ ఈ కి ఈ కి ఎదుర్కొండేది ఏడి ఈ కి ఎదుర్కొండేది ఏడి ఈ దేనికి సమానం ఇక్కడ బి కి సమానం బి కి ఎదుర్కొండేది ఓకేనా ఏటి ఏఈ బై ఇక్కడ చూడండి డి కి ఎదుర్కొండేది ఏంటి 9 డి కి ఎదుర్కొండేది ఏఈ ఏఈ బై ఏబి ఏఈ బై ఏబి అయిపోయింది ఇప్పుడు మనం ఏమేం చేయాలి ఏడి బై ఏడి ఏంటిది ఏడి ఈ కి ఎదుర్కొండేది ఏడి ఇప్పుడు b కి ఎదుర్కొండేది ఏంటి eb ఈక్వల్ గుర్తు పెట్టుకోండి e ఈక్వల్ టు b కాబట్టి వాటి ఎదురెదురు కోణాలు రెండు కోణాలు సమానం అయితే వాటి ఎదురెదురు భుజాలు సమానం ఓకేనా e కి ఎదుర్కొండేది ad అయితే b కి ఎదుర్కొండేది ac సింపుల్ ఓకేనా ఇప్పుడు చూడండి ae 9 ఇచ్చాడు ab 18 ఇచ్చాడు ad 11 ఇచ్చాడు ac ఎంత అన్నాడు సింపుల్ ఓకేనా 9 1 లో 9 2 లో पदकोड़ इरव रो एसी इरव रो एसी इरव रे ईसी एम एसी एचे ओके इरव रही तुम तीस इरव रही तुम तीस इरव रही तुम तीस्ते पदमूड़ सेंटी मीटर पदमूड़ सेंटी मीटर क्वेश्चन चूँ त्रिभुज एबीसी डी बै बीसी ईक्वल टू 2/3 एक्वल टू 12 एबी अंत अद्भुत क्वेश्चन इला इच्छा बोम आड़े ओके क्वेश्चन चुस्ते बाधपड़ता एंकंटे यांगल कदा सिंपल क्वेश्चन चूँ ना चाहूना सर त्रिभुज में लाइन 180 डिग्री ఇది 105 ఇది 75 ఇది 65 ఓకేనా త్రిభుజంలో మొత్తం మూడు కోణాల మొత్తం ఎంత 180 త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత 180 75 65 75 65 140 ఇది ఎంత ఇది 40 డిగ్రీలు ఇది ఏడి త్రిభుజానికి ఉంది ఏబిసి త్రిభుజానికి ఉంది ఏ అనేది చూడండి సర్వ సమానాలు అనేది రేపు కాన్సెప్ట్ చెప్తాను అద్భుతంగా ఉంటుంది మీరు వినండి ఓకేనా ఏడి కి యాంగిల్ ఏ ఎంత ఉందో
एबीसी కూడా యాంగిల్ ఈక్వల్ అన్నమాట రెండు త్రిభుజాలకు ఉమ్మడి కోణం అది ఓకేనా ఇప్పుడు చూడండి ఇది 105 అయితే ఇది ఎంత అయితే 75 అంటే యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏడి లో యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏడి త్రిభుజంలో యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏడి త్రిభుజంలో యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏబీసీ త్రిభుజంలో యాంగిల్ బి తో సమానం ఎందుకంటే ఇది 75 అయితే ఇది 75 ఇది 75 అయితే ఇది 75 కానీ మనకి ఏమి ఇచ్చాడు DE/BC అన్నాడు DE/BC DE/BC అన్నాడు మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే DE/BC D అంటే ఇది A కేద్రు చిన్న దాంట్లో చిన్న త్రిభుజంలో A కేద్రు DE పెద్ద దాంట్లో BC ఓకేనా ఈ రెండు ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ టు అంటే ఏం రాస్తానను DE/BC ఈక్వల్ టు DE/BC ఈక్వల్ టు ఓకేనా ఈ B కి ఎదురుగంది AC ఈ కి ఎదురుగంది AD ఇప్పుడు మనకి ఏమ ఇచ్చాడు AE ఇచ్చాడు అంటే 12 ఇచ్చాడు దీని ఇట్లా ఇచ్చేస్తున్నాం AE 12 ఇచ్చాడు అంటే ఏంటి D కి ఎదురుగుండే ఇచ్చాడు D కి ఎదురుగుండే ఇచ్చాడు చిన్న దాంట్లో AE సింపుల్ అన్నమాట చిన్న దాంట్లో చిన్న దానికి ఎదురు యాంగిల్ A కి ఎదురు DE పెద్ద దాంట్లో BC ఈక్వల్ టు మనకి 12 ఇచ్చాడు కాబట్టి D కి ఎదురు ఉండేది ఇచ్చాడు వాల్యూ మనకి ఏం కనుక్కోమన్నాడు AB కనుక్కోమన్నాడు AB అంటే ఏంటి ఇది AB కనుక్కోమన్నాడు AB కి ఎదురు అంటే D 65 అని ఇప్పుడు చూడండి AD త్రిభుజంలో A ABC త్రిభుజంలో A రెండు సమానం అంటే ఏంటి యాంగిల్ A డెఫినెట్లీ ఈక్వల్ తర్వాత యాంగిల్ B అంటే యాంగిల్ E కి సమానం ఆటోమేటికల్లీ యాంగిల్ డి అనేది యాంగిల్ సి కి సమానం డి కి ఎదురుకుండేది 12 అయితే డి కి ఎదురుకుండేది 12 అయితే ఈ కి ఎదురుకుండేది అంత సి కి ఎదురుకుండేది అంత సి కి ఎదురుకుండేది అంటే ఏబి సి కి ఎదురుకుండేది అంటే ఏబి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదంతా డి అంత DE/BC అంత 2/3 ఏ అంత 12 ఏ అంత 12 ఇదంతా ఉండాలి అన్నాడు సింపుల్ రెండు ఒకట్లో రెండు ఆరు అర్మూల్ ఎంత 18 అర్మూల్ ఎంత 18 అర్మూల్ ఎంత 18 సింపుల్ గా చెప్తాను చూడండి పెన్ను పేపర్ కూడా అవసరం లేదు చూడండి DE/BC 2:3 ఇది రెండు అయితే ఇది రెండు అయితే ఇది మూడు ఇది రెండు అయితే ఇది మూడు ఇది రెండు అయితే ఇది మూడు రెండు భాగాలు 12 అయితే మూడు భాగాలు ఎంత మూడు భాగాలు ఎంత 18 ఓకేనా ఇలాంటి అద్భుతమైన షార్ట్కట్స్ మీకు కావాలంటే హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా దీన్ని ఇప్పుడు జస్ట్ ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను రేపు బేసిక్స్ నుంచి ట్రయాంగిల్స్ స్టార్ట్ చేస్తాను బిఫోర్ మన వీడియోలో మూడు ఉన్నాయి ఈ మూడు వీడియోల్లో కూడా రేఖా గణితంలో ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది ఓకేనా మీరు సీరియస్గా తీసుకోండి 2 ఇయర్స్ వరకు కొత్త నోటిఫికేషన్ లేవు రైల్వేలో కొత్త నోటిఫికేషన్ లేవు కాబట్టి మీరు ఎస్ఎస్సి సిపిఓకి చదివేవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడున్న ఎగ్జామ్లు మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జామెట్రీ మెన్షన్ మీరు పట్టు తెచ్చుకోవాల్సిందే ఓకేనా మీకు ఎంత తెలిసినా సరే ఏదో ఒక కొత్త పాయింట్ నా నుంచి మీకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను